దళితులపై చేస్తున్న దిగజారుడు రాజకీయాలు టిడిపి మానుకోవాలని మాల మహానాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు అన్నవర్పు కిషోర్ రొంబచెర్ల మండలం ఆలవాల గ్రామంలో తెలుగుదేశం పార్టీలోని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి అంతర్గత గొడవల్లో ఏ సంబంధం లేని వ్యక్తి అయిన మాజీ ఎంపీటీసీ గడ్డెం వెంకటరావుపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఈ ఆరోపణలపై మాల మహానాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు అన్నవర్పు కిషోర్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న గడ్డెం వెంకటరావుపై తెలుగుదేశం పార్టీ నాయకులు నిందారోపణలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దళితుల సంక్షేమం కోసం పాటుపడుతుంటే స్థానిక నాయకులు లేనిపోని ఆరోపణలు చేసి ఎస్సీ కులాలకు చెందిన వారిని ఎదగనీయకుండా చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోన చిన్న సుబ్బరావు, నక్క భూమయ్య, పెరుమల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నెలకొన్న తెలుగుదేశం పార్టీలో అంతర్గత తరహాల వల్ల ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇరువురు చేసుకున్న దాడులను ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నటువంటి దళిత కులస్తుడైన మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డెం వెంకటరావుకి సంబంధం లేని అంశాల్లో గడ్డెం వెంకటరావు పేరు చెప్పడం పడి శోచనీయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాన ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నటువంటి దళితులపై తెలుగుదేశం పార్టీ కక్ష కట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే తెలుగుదేశం పార్టీ ఏదైతే దళితుల మీద అక్రమ కేసులు బనాయించడానికి ప్రయత్నం చేస్తుందో, గతంలో ఒకసారి ఎంపీపీగా అవకాశం వచ్చినా కూడా గడ్డెం వెంకటరావు కన్నా ముందుగా పనిచేసిన ఎంపీపీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొనుక్కొని రెండో పర్యాయం కావాల్సినటువంటి గడ్డెం వెంకటరావుకి ఆ పదవి దక్కకుండా చేసిన ఈ తెలుగుదేశం పార్టీ కాదా? ఓ పక్కన తెలుగుదేశం పార్టీ అధిష్టానం దళితులు అభివృద్ధి సంక్షేమం అంటూ కల్లిబోళ్ళు కబుర్లు చెప్తా ఉంటుంటే, స్థానిక నాయకత్వం మాత్రం దళితులను ఎట్లా రాజకీయంగా అణగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. స్థానిక తెలుగుదేశం నాయకత్వానికి మేము ఒక హెచ్చరిక చేస్తాం. అయ్యా, తెలుగుదేశం పార్టీలో దళితులు ఉండటమే అరాకొర కష్టంగా ఉన్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడో మినుకుమంటూ ఉండే దళితులను కూడా మీరు మా మీద ఉక్కుపాదం మోపి అటువంటి దళితులు ఓటు బ్యాంక్ను దూరం చేసుకోవద్దు. ఇకనైనా వాస్తవం అవాస్తవాలు తెలుసుకుని ఒకళ్ళ మీద ఆరోపణ చేసినప్పుడు దీంట్లో ఎంతవరకు రైటా రాంగా అనేది మీరు గ్రహించి ఆరోపణలు చేస్తే బాగుంటుంది. గడ్డెం వెంకటరావు అన్న వ్యక్తి ఒక వ్యక్తిగత శక్తి, ఆయన వెనకాల జాతి మొత్తం వెన్నంటే ఉంది. అటువంటి వ్యక్తి మీద ఆరోపణ చేస్తే తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండేవాడిని చెప్పి ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర కమిటీ హెచ్చరిక చేస్తూ ఉంది.